చంద్రబాబు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు, లేకపోతే తరిమేస్తారని మంత్రి మేరుగా నాగార్జున విమర్శించారు. ఎస్సీలకు ఎవరేం చేశారో చర్చకు రమ్మని చంద్రబాబుకు సవాల్ చేశారని, ఆ సవాల్కి తాను సిద్ధమేనని ప్రకటించారు. తానొక్కడినే వస్తానని ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో దళితుల మీద దాడులు, ఆస్తులు కబ్జా దగ్గర నుండి అన్నింటిపై చర్చిద్దామన్నారు. ఆయన నైజం కోసం ఇంతకుముందు కూడా చెప్పాం. ఆయన అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం అయిపోయిన తర్వాత మోకాలతో తంతాడని. అయితే ఆయన రెండు విషయాలు మాట్లాడాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని. రెండు, ఎస్సీలకు ఎవరు న్యాయం చేశారో చర్చకు సిద్ధమని చెప్పాడు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, దేని మీద మాట్లాడరాకు, మరలా చర్చకు సిద్ధమన్నప్పుడు నువ్వు నీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉదయం లెగిస్తే ఏ పరిస్థితుల్లో లెగుస్తారో, సాయంత్రం ఏ విధంగా ఉంటారో వాళ్ళు కాదు, డైరెక్ట్గా చంద్రబాబుతోనే చర్చకు సిద్ధంగా ఉన్నాం.